हाई अंडी वेलकम टू माय चैनल वीडियो लो नॉर्मल ब्लौज उ कदा मन नॉर्मल गा शेप बेल्ट ब्लौज उ कदा दानी आर्म डाउन अंटे चंका कोलत तोटी मनमु बोट नेक पर्फेक्ट कटिंग चेसुकोच्चु अदी एलागो नेनु पेपर कट चेसि चूपिस्तानु ई पेपर कट चेसिन तर्वात इदे पेपर नि मीरु ओरिजिनल क्लॉथ मीद पेट्टुकोच्चु लेदंटे मीरु कोद्दिगा एक्सपीरियंस वच्चिन तर्वात डैरेक्ट गा दानि मीदे कट चेयोच्चु मीकु अर्थमवुतुंदनि नेनु पेपर कट चेसानु फस्ट अयिते मन याज यूजुअल गा एलागैते मन चेस्ट कोलत तीसुकुंटामो अलागे तीसुकोंडि 20 अंड हाफ वच्चिंदि दांट्लो सगम वच्चेसी 10 पाव सो ओक पेपर नी तीसुकोंडी मीरैते मेन एडिशन तीसुकोनी डबल किंद फोल्ड चेसुकोंडी नेनैते सिंगल तीसुकुंटुन्नानु मीकु चूपिंचडानिकी ईजीगा उंटुंदनी नेनु याक्चुअल गा अयिते डैरेक्ट गा नेनु ब्लौज मीदे कट चेसेसानु बट मी कोसमनि नेनु मल्ली पेपर मीदे कट चेस्तुन्ना 10 पाव वरकु तीसुकोनी चेस्ट कोलत एप्पुडु मन नेक् किंद नुंचि तीसुकोवालंडी नेनु चाला वीडियोस्लो चेप्तू उंटानु कदा మనదంతా ఒకటే ప్రాసెస్ దాని ఫిట్టింగ్ చాలా బాగుంటుంది అలా ఫిట్టింగ్ తోటి మనం కట్ చేసుకుంటే సో ఇప్పుడైతే హైట్ వచ్చేసి ఈ షోల్డర్ కుట్టు నుంచి కింద డాట్ ఉంటుంది కదా ఆ డాట్ వరకు ఎంత ఉందో చూసుకుని మార్కింగ్ వేసేసుకోవాలి ఎక్స్ట్రా ఇంకో ఖర్చు కోసము ఒక లైన్ అని వేసుకోవాలి సో ఇలాగా బాక్స్ లాగా ప్రిపేర్ చేసుకోండి అప్పుడు మనకి కటింగ్ అనేది కరెక్ట్గా వస్తుంది సో ఇలా బాక్స్ అయిపోయిన తర్వాత మన ब्लौज आर्म डाउन इला चंक कोलचुक रौंड आर्म रौन आर्म रौंड एंत चूसक नर उ दाटी वन नीचे तीस अब सेवन अंड हाफ मन शोल्डर का चूसरा सेवन अंड हाफ तवाली केवन अंड हाफ कना तक एडर कना तक अंत सेवन टू सेवन थ्री अलाकनारे बोट नैक् अने पर्फेक्ट वस्तु एवरना कस्टमर्स नार्मल ब्लौज इच्छी बोट नैक् स्टिचे फार्मूला यूजारे फिटिंग अने चाला बागोस्तुंदी एक्कड़ा मुड़तलु राकुंडा करेक्ट वस्तुंदी इप्पुडु चूडंडी राउंड कोलुचुकुंटे एग्जाक्ट मैच अयिपोयिंदी चूसारा सो शोल्डर दग्गर कानी एक्कड़ा मीकु पट्टिनट्टु उंडदु करेक्ट गा वस्तुंदन्नमाट मन शोल्डर 2.5 तीसुकोवाली अंटे कस्टमर चॉइस अदि कूडानि कोंचेम शोल्डर एक्कुव उंडालनुकुंटे एक्कुव तीसुकोवच्चु मन डाउन वच्चेसि नेक् डाउन वच्चेसि 3.5 तीसुकोनि इला बोट नेक् लागा षेप इच्चेसेयंडि नेक्स्ट वच्चेसि 1 इंच ग्याप इच्चि ओक 5 इंचेस वरकु नेनु 5.5 वरकु मन नेक् डाउन अनि तीसुकुन्नानु विड्त वच्चेसि 3 तीसुकुन्नानु ఇది మన కస్టమర్ చాయిస్ అండి మీకు ఎలా కావాలంటే వాళ్ళకి నెక్ అనేది వాడుకోవాలి 6 ఇంచెస్ లో హాఫ్ వచ్చేసి 3 3 కి హాఫ్ చేసుకుని ఇలాగా డ్రాప్ అనే షేప్ చూసారు కదా నేను ఎలాగా చేస్తున్నాను డ్రాప్ షేప్ సేమ్ అలాగే వచ్చేటట్టు ప్రాక్టీస్ చేయండి ఒకసారి మీరు దేని మీదైనా ప్రాక్టీస్ చేస్తే మీకు వచ్చేస్తుంది 3-4 టైమ్స్ ప్రాక్టీస్ చేశారు అనుకోండి ఎగ్జాక్ట్ గా డ్రాప్ అనేది వచ్చేస్తదన్నమాట మీరు ఇలాగా ఖచ్చితమైన కొలతలతో తీసుకుంటే మాత్రం ఆర్మ్ రౌండ్ తోటి తీసుకుంటే మీకు ఫిట్టింగ్ అనేది సూపర్ గా వస్తుంది మీకు ఎక్కడ కష్టపడక అవసరం లేదు ఒక్కొక్కసారి మనం మెజర్మెంట్ తీసుకునేటప్పుడు మన షోల్డర్ మర్చిపోతాం కదా మర్చిపోతే కనుక మీరు ఈ ఫార్ములా యూస్ చేశారంటే ఫిట్టింగ్ అనేది చాలా బాగుంటుంది సో ఇలా కట్ చేసుకుంటూ వెళ్ళిపోండి మనకి బ్యాక్ పార్ట్ అనేది రెడీ అయిపోయింది సేమ్ ఫ్రంట్ పార్ట్ కూడా మీరు ఏం చేస్తారంటే వాళ్ళు క్రాస్ కట్ అయితే క్రాస్ కట్ చేయాలి లేదంటే ప్రిన్సెస్ కట్ అంటే ప్రిన్సెస్ కట్ షేప్ బెల్ట్ అయితే షేప్ బెల్ట్ బ్యాక్ మాత్రం కరెక్ట్గా ఉందంటే ఆటోమేటిక్ ఫ్రంట్ కూడా బాగా సెట్ అయిపోతుందండి చూసారా డ్రాప్ అనేది ఎంత బాగా వచ్చిందో నేను సింగిల్ పేపర్తో చేశాను కాబట్టి మీకు ఇలా కనిపించింది అదే మీరు డబుల్ ఫోల్డ్ చేసుకున్నారనుకోండి చాలా బాగా వస్తుంది చూడండి మీరు ఇదే కొలతలతో ఆర్మ్ డౌన్ మన చంక రౌండ్ ఎంత ఉందో ఆర్మ్ రౌండ్ ఆ కొలతతోటి మీరు చేసుకున్నారంటే ఫిట్టింగ్ అనేది సూపర్గా వస్తుంది చూడండి ఇప్పుడు నేనైతే ఒరిజినల్లో ఆల్రెడీ కట్ చేసేసాను సేమ్ మీకు ఎలాగైతే చూపించానో పేపర్ మీద సేమ్ అలాగే సో ఇలాగ నేను ఒరిజినల్ మీద ఇలా పెట్టేసుకుని ఇది క్రాస్ కట్ బ్లౌజు ఫ్రంట్ క్రాస్ కట్ సో ఇలా పెట్టేసుకుని మనం కట్ చేసుకుంటే కటింగ్ అనేది అయిపోయింది ఫిట్టింగ్ చాలా బాగుంది ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి ఫ్రెండ్స్కి షేర్ చేయండి మరికొన్ని వీడియోస్ కోసం నా ఛానల్ సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోకండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ మై ఛానల్